ఏం చేయను, మనసు మిమ్మల్ని వదలలేని అంటుంది, బాధ్యత మనసు రాయి చేసుకోమంటుంది. నా దిగులు కన్నా నా జానకారి ఐపీఎస్ అవ్వడమే ముఖ్యం. మనసు బలహీనంగా మారితే లక్ష్యం దూరం అవుతుంది. మా జానకారి విషయంలో అలా జరగకూడదు. ఆ రోజు మీ మాటలకి సరే అనుంటే నిజంగానే ఆగిపోయి ఉండేవారా జనక్ గారు? లక్ష్యం సాధించాలి అనే పట్టుదల కన్నా నా మీదున్న ప్రేమ మిమ్మల్ని అంతలా రెచ్చగొట్టిందా? పెళ్ళయ్యే అదృష్టానికి దేవుడు మిమ్మల్ని దూరం చేశాడు, ఐపీఎస్ అయ్యే అదృష్టానికి నేను మిమ్మల్ని దూరం చేసి మీకు బాధ మిగల్చాలి అనుకోలేదు. రామగారికి కాల్ చేస్తే ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని అడుగుతారు, అబద్ధం చెప్పలేను. అలా అని నిజం చెప్తే తన సంగతి మర్చిపోయి ప్రతి క్షణం నా గురించే ఆలోచిస్తారు. అందుకే కాల్ చేయకుండా నా మనసు కట్టేసుకుంటున్నాను రామాగారు. భర్తగా మీకు ఎలాంటి అదృష్టమూ అందించలేదు. మీరు కష్టపడి సంపాదించుకోవాలన్న అదృష్టాలకి అడ్డుపడే హక్కు నాకు లేదండి. అందుకే అక్కడ మీ బాధల్ని మీరు దిగమింగుకున్నట్టే ఇక్కడ నా బాధల్ని నేను దిగమింగుకుంటున్నాను. మీతో మాట్లాడాలనున్నా పొరపాటున నా కష్టాలని ఎక్కడ చెప్పేసుకుంటాను అనే అనుమానంతో ఆగిపోయాను. అక్కడ మల్లికలాగే ఇక్కడ క్రాంతి అనే క్యాడెట్ నాకు తగిలింది. మల్లిక లేని లోటు తీరుస్తోంది, చక్కగా సాధిస్తోంది. రేపు టాస్క్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి క్రాంతి నోరు మోయిస్తాను. ఆ తర్వాతే మీతో మాట్లాడతాను రామాగారు. ఏం చెప్పమంటావు పెద్దమ్మా? ఇంట్లో జానకి ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏం లేదు. జానకి గురించి మాట్లాడకుండా, తలుచుకోకుండా, గొడవ పడకుండా, పొగడకుండా ఎవ్వరికీ నిమిషం గడవదు. అసలు మనుషుల్ని ఎంతలా మాయ చేసిందో. మా పోలేరమ్మేంటి పూనకం వచ్చినట్టు అంత గట్టిగా అరుస్తుంది, ఏదో జరుగుతుంది, తెలుసుకోకపోతే ఎలా? ఆ పెద్దమ్మా, నాకిక్కడ చేతి నిండా మేత దొరికింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్నిసార్లైనా చెప్పండి, తప్పు పూర్తిగా జానకిదే. ఈ గొడవ నేను విన్నాం కన్నా జానకి వింటేనే కథ రంజుగా ఉంటుంది. జానకి ఫోన్ చేద్దాం. చేస్తుందంటే అంత అవసరం ఏమొచ్చి ఉంటుంది? సడన్ గా ప్రేమ పొంగుకొచ్చిందేమో. హలో మల్లిక, మీరు గుడ్డిగా జానకిని సంప్రదించకండి. జానకి అంటే నాకు ఇష్టమే, కానీ తను చేసే పనులనే తప్పు పడుతున్నాను. అంత వయసు వచ్చి చిన్నపిల్లలా ప్రవర్తించడం ఏంటి? జానకి చేసిన తప్పేంటి? జ్ఞానం మీకు తెలియడం లేదా? తెలిసి అమాయకత్వం నటిస్తున్నారా? రామ మాటలు పడింది ఎవరి వల్ల? పరువు పోగొట్టుకుంది ఎవరి వల్ల? జానకి వల్లే కదా. జరిగిన దాంట్లో జానకి తప్పేంటి చెప్పు. అక్కడేదో జానకి చిన్న సమస్య వచ్చింది, అది రామాదాకా తీసుకురావడం ఎందుకు? అదేంటి జ్ఞానం అలా అంటావు? కష్టమైనా సుఖమైనా భార్యాభర్తలు కలిసి పంచుకోవాలి, అది నీకు తెలియని విషయం కాదు. మనం చేసే పని కూడా అదే. మన సంగతి వేరు, వాళ్ళ సంగతి వేరు. మనం కలిసి ఒకే దగ్గర ఉంటున్నాం, వాళ్ళు అలా కాదు.
ఎవరికి వారే యమునా తీరులా ఉన్నారు. జరిగిన గొడవ రామకి చెప్పడం వల్ల వాళ్ళు బాధపడ్డం తప్ప ఒరిగేదేముంది? ఐపీఎస్ పాస్ అయింది, జానకి ఆ మాత్రం తెలీదా? కొన్ని చెప్పాల్సిన ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఉంటాయి, తెలుసుకోవాలి కదా.